हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। मे मुंदुको मियापूर नुंची बाच्पल्ली रोड लो ओक हाई राइज गेटेड कम्युनिटी प्रोजेक्ट तीसुकोच्चानंडी। ई प्रोजेक्ट वच्चेसी मेन रोड कुंटुंदंडी, बिसाइड ममता हॉस्पिटल एंड मेडिकल साइंस बाच्पल्ली नियर टू। टोटल ई प्रोजेक्ट लैंड एरिया वच्चेसी 9.5 एकर्स अंडी। इंदुलो 5 टवर्स वस्तायी। प्रती टवर वच्चेसी जी प्लस 33 फ्लोर्स अंडी। ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో అది కంప్లీట్ మోడల్ ఫ్లాట్ అండి, విత్ ఇంటీరియర్తో చేయించారు. సో ఇది మీకు సైట్లో అనేది అవైలబుల్ ఉంటుంది, ఆ మోడల్ ఫ్లాట్ 2 and 3 BHK ఇది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే అండి సైట్ లొకేషను. ఇదండి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది సైట్ లొకేషన్ అండి. వర్క్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మెల్ల సెల్లర్ వర్క్ అనేది అవుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే -1, 2, 3 సెల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, స్టిల్ట్ లోకి వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్ హ్యాండర్ వచ్చేసి 2025 ఎండింగ్లో ఇస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది టోటల్ వచ్చేసి 2600 ఫ్లాట్స్ వస్తాయండి, 2, 3, 4 BHK వచ్చేసి. మనకు 2 BHK ఇప్పుడు ఏదైతే మోడల్ ఫ్లాట్ చూస్తున్నామో అది 1110 SFT అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ ఉంటుంది. అండ్ ఇందులో 0.5 BHK అనేది వర్క్ స్పేస్ అనేది ప్రొవైడ్ అయ్యడం జరుగుతుందండి దీంట్లో. అండ్ పేమెంట్ ఆప్షన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10 lakhs పే చేస్తే సరిపోతుందండి. కంపెనీ వాళ్ళు మీకు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేస్తారు. రిమైనింగ్ ఏదైతే ఉందో హ్యాండ్ ఓవర్ తర్వాత మీకు అప్పటి నుంచి లోన్ స్టార్ట్ అవుతుంది. అంటే టిల్ హ్యాండ్ ఓవర్ తాకు మీరు ఎవరు పే చేయాల్సిన అవసరం లేదండి. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు 10% పే చేయాలి, రిమైనింగ్ బ్యాంక్ లోన్కి వెళ్తారు. ఆ బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ అనేది టిల్ హ్యాండ్ ఓవర్ వరకు బిల్డర్ పే చేస్తారు. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో వేస్తారు, మీ అకౌంట్ త్రూ బిల్డర్ బ్యాంకర్కి అనేది పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు 10% పే చేయాలి అండ్ మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారు. కానీ మీకు లోన్ అనేది హ్యాండ్ ఓవర్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫ్లాట్లోకి వస్తారో నెక్స్ట్ మంత్ నుంచి అనేది మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 ఇయర్స్ మీరు 10 lakhs పే చేసి అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అనేది మీకు 90% బ్యాంక్ లోన్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ చాలా ఈ 2 స్కీమ్స్ ద్వారా అండి చాలా సేల్స్ అనేవి మనకు అయ్యాయి. ఆల్మోస్ట్ మనకు 1800 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయండి అవుట్ ఆఫ్ 2600 ఫ్లాట్స్లో. ఇది హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. క్లబ్ హౌస్ వచ్చేసి 85,000 ప్లస్ క్లబ్ SFT క్లబ్ హౌస్ ఇస్తున్నారు. అండ్ అదే కాకుండా మీకు చిల్డ్రన్స్ హబ్ కూడా ఇస్తున్నారండి, అర్బన్ జీనియస్ అనేసి. దాంట్లో మీకు చిల్డ్రన్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 200 ఫీట్ మెయిన్ రోడ్కి ఉంటుందండి, బిసైడ్ మమతా కాలేజ్. ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ అండి, చాలా అంటే చాలా రీజనబుల్కి ఇస్తున్నారు. అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మై1 టెక్నాలజీ అండి. టోటల్ ఎలా పిల్లర్స్ ఎలా అయితే ఉంటాయో టోటల్ కాంక్రీట్తోని, వాల్స్ అన్నీ కూడాని టోటల్ వాల్స్ అన్నీ కూడాను కాంక్రీట్తోనే వస్తాయండి. ఈ మై1 టెక్నాలజీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బిల్డింగ్ లైఫ్ అనేది 90 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు ఉంటుందండి. నార్మల్గా జనరల్గా బ్రిక్ కన్స్ట్రక్షన్లో 30 ఇయర్స్ వరకే ఉంటుంది బిల్డింగ్ లైఫ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము ముందుకు డైలీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ సో మచ్.